అందరికీ నమస్కారం కుంభ కుంభరాశిలోకి శుక్రుడు జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రవేశించబోతున్నాడు దాని వలన ఏ రాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై ఈ వీడియోలో నేను తెలపబోతున్నాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఇది ఎంతో మంచి ట్రాన్సెట్ చాలా గుడ్ ట్రాన్సెట్ అనే చెప్పవచ్చు కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అవి కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీకు ఈ ట్రాన్సెట్ ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది మీరు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటి అంటే మీ ఫైనాన్సెస్ విషయంలో అంటే డబ్బు విషయంలో కొంచెం రియాలిటీ చెక్ చేసుకొని దానికి అనుగుణంగా మీ ఎక్స్పెన్సెస్ అనేది పెట్టుకోవాలి మీ లైఫ్లో ఏదైనా సిచ్యుయేషన్స్ ఉంటే అవి యాక్సెప్ట్ చేసి ఆ దానికి తగ్గట్లు అడ్జస్ట్ అయిపోతే కూడా ఎంతో మంచి జరుగుతుంది యాక్సెప్టింగ్ అండ్ అడ్జస్టింగ్ టు ద సిచ్యుయేషన్స్ ఇన్ యువర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇక్కడ మీకు మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి మీరు మీరై మీరే రీచెక్ చేసుకునే అవకాశం వచ్చి మీరు దాన్ని రీఅలైన్ చేసేసుకుంటారు రీఅలైన్ చేసుకోవటం వలన మీకు ఎంతో మంచి అభివృద్ధి అనేది వస్తుంది ఇంకా మీరుకి మీ నిజమైన స్నేహితులు ఎవరు అన్న విషయం కూడా మీరు ఈజీగా ఈ సంచారం వలన మీకు తెలిసిపోతుంది దాని వలన మీకు ఎంతో లాభం కూడా ఉంటుంది మీరు కొంచెం పొలైట్గా ఉంటూ హంబుల్గా ఉంటూ ఇంకా అండర్స్టాండింగ్ నేచర్ ఉండి ఫైనాన్సెస్ విషయంలో లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి ఆలోచించి స్టెప్స్ తీసుకుంటే ఈ సంచారం ఈ ట్రాన్సిట్ అనేది మీకు ఎంతగానో బాగుంటుంది మొత్తం మీద మేషరాశి వారికి మంచి ట్రాన్సిట్ అనేది చెప్పవచ్చు వృషభ రాశి వారికి ఈ ట్రాన్సిట్ అనేది కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది కాకపోతే చాలా మటుకు బాగానే ఉంటుంది మీరు ఏదైనా మీ కోరికలని ఫుల్ఫిల్ చేసుకోవాలి మీ డిజైర్స్ని తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు ఏదైతే కంప్లీట్ చేయాలో అంటే యూజువల్గా ప్రారంభ కర్మ అని చెప్తారు కదా ఏదైతే కంప్లీట్ చేయాలో అది మీరు కంప్లీట్ చేయాలి మీకు ఇష్టమన్నా లేకున్నా ఆ తర్వాతే మీ కోరికల తీర్చుకోవటానికని మీరు వెళ్ళాలి అప్పుడు మీకు ఎంతో మంచి జరుగుతుంది ఇంకా మీరు ఈ టైం మొత్తాన్ని ఒక సాక్రిఫైస్కి అంటే ఒక త్యాగానికి ఇంకా సెల్ఫ్లెస్ యాక్ట్కి ఇంకా ఇతరులకు హెల్ప్ చేయడానికి ఉపయోగించుకుంటే ఈ వీనస్ అంటే శుక్రుడు ఎంతో మంచి చేస్తారు మీరు ఇతరులకు ప్రేమను పంచటం ఇంకా డిసిప్లిన్గా ఉండటం అనేది శుక్రునికి ఎంతో ప్రీతికరం అవుతుంది మీకు కూడా మంచి జరుగుతుంది దేవుని యొక్క ప్రెజెన్స్లో ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నించండి మీరు దేవి సూక్తం శ్రీ సూక్తం ఇంకా దేవి మంత్రం ఈ మూడు చదవడం వలన అంటే చాంటింగ్ చేసుకోవటం వలన మీకు ఎంతో మనశ్శాంతి లభిస్తుంది చాంటింగ్ అంటే ఈ జపం ంగ్ చేయటం వలన మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది నేను ఇంకో వీడియోలో చెప్పాను సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది సో చాంటింగ్ని నెగ్లెక్ట్ చేయకండి ఇవి చాంట్ చేయటం వలన మీకు ఎంతో మంచి జరుగుతుంది దీని రిలేటెడ్ మంత్రాస్ కింద నేను డీటెయిల్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు ఇంకా మీరు మీకు ఇంతవరకు అయితే ఏం మంచి జరిగిందో దానికి మీరు థ్యాంక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞతతో దేవునికి ఉండటం వలన కూడా శుక్రుడు ఎంతో మంచి చేస్తారు ప్రాక్టికల్గా ఉండండి మీ పనిలు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువగా ఆ పనిని కంటిన్యూస్గా చేయటానికి అనేది తీసుకోకండి ఇలా చేయటం వలన మీకు ఈ ట్రాన్సెట్ ఎంతో మంచి చేస్తుంది మిథున రాశి వారికి ఈ ట్రాన్సిట్ అనేది చాలా మంచిది ఎక్సెప్షనల్ అని చెప్పవచ్చు చాలా గుడ్ ట్రాన్సిట్ ఇది కాకపోతే మీరు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఒకటే చెప్తాను దానికి ముందు సంతోషకరమైన విషయం ఏమంటే మీకు లక్ ఎంతగానో ఫేవర్ చేస్తుంది ఈ ట్రాన్సిట్లో కానీ లక్ పైనే ఆధారపడి ఉండకండి కాకపోతే మీరు ఏ పని తీసుకున్నా లక్ మీకు బాగా ఉంటుంది కాబట్టి అదృష్టం కలిసి వచ్చి మీకు జరుగుతుంది కానీ మీ శ్రమ కూడా ఉండాలి పాజిటివ్ రిజల్ట్ ల్స్ మీరు లైఫ్లో చూడగలుగుతారు ఈ లైఫ్ ఈ జీవితంలో మీరు జీవితాన్ని చూస్తూ మీరు నేర్చుకునేవి అంటే ఎన్నో లెసన్స్ కూడా నేర్చుకునే ఛాన్స్ అనేది ఈ ట్రాన్సిట్లో మీకు దొరుకుతుంది అంటే మీకు మాయ అని చెప్తారు కదా ఆ మాయ గురించి అర్థం అయిపోతుంది మీకు మీ టైంని ఇంకా మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని మీరు ప్రాపర్గా యూస్ చేసుకొని మేనేజ్ చేసుకోగలిగితే మీకు ఎంతో అభివృద్ధి ఉంటుంది ఈ ట్రాన్సిట్లో ఇంకా ఏదైనా మీకు మీరు అనుకో ఇక్కడికి మేము వెళ్ళాలి అని చెప్పి ఆ అన్ప్లాన్ ట్రావెల్ అంటారు కదా అనేది మీకు లభిస్తుంది ఇక్కడ దానివల్ల కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కానీ మీరు ట్రావెలింగ్ చేస్తారు కాబట్టి ఎంజాయ్ అంటూ చేస్తారు పాజిటివ్ ట్రాన్సిట్ ఇది ఇంకా మీరు సడన్ గ్రోత్ అనేది చూడగలుగుతారు ఈ ట్రాన్సిట్లో లక్ అని చెప్పాను కదా సో సడన్ గ్రోత్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు ఇంకా మీకు ఆల్మోస్ట్ చెడ్డ రోజులన్నీ వెళ్ళిపోయాయనే చెప్పవచ్చు చాలా మంచి ట్రాన్సిలిట్ అండి ఇది మీరు ఏమంటే లైఫ్ స్టైల్ని మీరు హోలిస్టిక్గా చేసుకోవటం మంచిది అంటే యోగా చేయటం క్రియ యోగా హఠ యోగా లేదా ఏదైనా యోగా మీకు వచ్చినది ఆ యోగా చేయటం ఈ లైఫ్ స్టైల్ మేనేజ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక మీకు చాలా మంచి ట్రాన్సిట్ ఏం భయపడని అవసరం లేదు కర్కాటక రాశి వారికి ఈ ట్రాన్సిట్ అనేది ఒక రకంగా మిక్స్డ్ రిజల్ట్స్ అనేది ఇవ్వచ్చు ఎందుకు అంటే ఇక్కడ మీకు ఎన్నో సీక్రెట్స్ బయటికి వస్తాయి ఏదైనా సీక్రెట్స్ బయటికి రావడం వలన మీకు అది మీకు అనుకూలమైనది అయితే మీకు ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది అదే అనుకూలమైనది కాకపోతే కొంచెం బాధపడాల్సి ఉంటుంది కానీ సీక్రెట్స్ అయితే ఖచ్చితంగా బయటికి వస్తాయి ఈ ట్రాన్సిట్లో అంటే జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి పదహైదు లోపల మీ టైం మీ కంఫర్ట్ మీ ఏవైతే లాభాలు మీకు వచ్చాయో అవన్నిటిని మీరు మీ ఫ్యూచర్ కొరకు ఉపయోగించుకోవటం చాలా మంచిది ప్రాపర్టీస్ కానీ లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్స్లో కానీ అసెట్స్లో కానీ మీరు మీ మనీని ఇన్వెస్ట్ చేయడం మీకు మంచి గ్రోత్నే ఇస్తుంది కాకపోతే జాగ్రత్తగా మీరు స్టాక్స్ రియల్ ఎస్టేట్ అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది మీ కెరియర్లో మీరు ఒక సడన్ చేంజ్ అనేది చూస్తారు బట్ మీరు చాలా డిటర్మింట్గా ఉండాలి సడన్ చేంజ్ అయితే ఉంటుంది అది పాజిటివ్ చేంజే అవుతుంది మీ దగ్గర అయితే ఏం ఉందో దాన్ని చూసి మీరు కంటెంట్మెంట్ అంటారు కదా అదే మీ దగ్గర ఏది ఉందో దాన్ని చూసి ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి మీరు మీ హెల్త్ గురించి కూడా కొంచెం జాగ్రత్త పడాలి ఏమీ సీరియస్ ఇష్యూస్ అయితే ఉండవు కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవటం మంచిది ఇంకా మీరు ఏ మంత్రం జపించాలి అంటే శని మంత్రం జపించాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామిష నైశ్చరం ఈ మంత్ర జపం చేయాలి లేదా లేదు అంటే శని బీజ మంత్ర జపం చేసినా మీకు చాలా మంచి జరుగుతుంది ఆ శని బీజ మంత్రం డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడొచ్చు ఇంకా మీరు యోగా ప్రాణాయామ ఇవన్నీ చేయటం వలన మీ హెల్త్ అనేది ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది మొత్తం మీద ఇది ఈ ట్రాన్స్లేట్ మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చిన మీ డిటర్మినేషన్తో మీరు హ్యాపీగా ఉండవచ్చు సింహరాశి వారికి ఈ ట్రాన్సిట్ ఎన్నో నేర్పిస్తుంది ఎంతో నిజమైన ఫ్రెండ్స్ని బయటికి కూడా తీసుకొని వస్తుంది మీ డ్రీమ్స్ అనేవి ఈ ట్రాన్సిట్లో తప్పకుండా ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఎందుకంటే ఇది ఎక్సలెంట్ ట్రాన్సిట్ కాబట్టి చాలా మంచి ట్రాన్సిట్ మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ ఎవరు ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు అన్నది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు అందువలన మీరు కొద్ది ఫ్రెండ్స్ని గెయిన్ చేస్తారు కొద్దిమంది ఫ్రెండ్స్ని లూస్ అయిపోతారు ఎందుకంటే మీరు కనుక్కోగలుగుతారు కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉంటే మీ బా స్పౌస్తో భార్య లేదా భర్తతో అలాంటప్పుడు ఇది గుడ్ టైం దాన్ని రిజాల్వ్ చేసుకోవటానికి మీరు చేసుకోవచ్చు ఇంకా మీరు ఏదైనా ఇతరులతో అంటే కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం అనేది మంచిది ఎందుకు అంటే మీ పర్సనాలిటీ గురించి మీ బాడీ బిహేవియర్ దాని గురించి ఒక క్రిటికల్ ఫీడ్బ్యాక్ అనేది ఎవరైనా ఇవ్వటం అనేది జరుగుతుంది దాన్ని మీరు పాజిటివ్గా తీసుకు తీసుకుంటే అంటే కన్స్ట్రక్టివ్ వేలో తీసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునేకి తీసుకుంటే మీకు బాగుంటుంది కా అలా కాకుండా మీరు దాన్ని ఫైట్ చేసి అంటే ఇలా అంటారా అన్నట్లు ఫైట్ చేస్తే మాత్రం మీకు ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది సో జాగ్రత్త అక్కడ ఇంకా ఏదైనా ఇన్సల్ట్ జరిగినప్పుడు అవమానం జరిగినప్పుడు మీరు రియాక్ట్ కాకోకుండా రెస్పాండ్ అవ్వడం అనేది చాలా మంచిది జరుగుతుంది అని కాదు ఇన్ కేస్ జరిగితే మీరు రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం మంచిది దాని గురించి అంతా తెలుసుకొని అదంతా పొలైట్ వేలో మీరు చెప్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఇంకా మీరు పాజిటివ్ టైం అన్ని విధాలా కొంచెం మీరు సపరేట్గా అంటే నా లోన్లీగా అనే ఫీలింగ్ అనేది కలుగుతుంది కానీ అది మీ మంచి కొరకే అది ఆ టైమ్ని మీరు నేచర్తో ఎక్కువగా స్పెండ్ చేయండి సన్ రైజ్ చూడండి సన్సెట్ చూడండి ఇంకా నేచర్లో మీకు ఇష్టమైన ప్లేసెస్ని విజిట్ చేయండి లేదు అలా బయటికి వెళ్ళడానికి కుదరదు అన్నప్పుడు మీరు ఇంట్లోనే మెడిటేషన్ ధ్యానం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది రోజులో ఒక గంట మీకై మీ కోసం ఒక గంటని పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యమండి సో ఇది ఆల్మోస్ట్ చాలా మంచి ట్రాన్స్లేటే కాకపోతే ఇది లర్నింగ్ ట్రాన్స్లేట్ అని చెప్పవచ్చు ఇంకా ఇతరుల గురించి తెలుసుకునే ఒక తెలుసుకునే ఛాన్స్ వచ్చే ట్రాన్స్లేట్ అని కూడా చెప్పవచ్చు కన్యా రాశి వారు ఈ ట్రాన్సిట్లో ఇంపార్టెంట్ థింగ్ చేయవలసింది ఏంటి అంటే మీ ప్రారంభ కర్మ పైన మీరు వర్క్ చేయాలి అంటే మీరు ఏదైనా లోన్స్ కానీ డెబ్ట్స్ కానీ అప్పులు అలా ఉన్నా ఏదైనా డిస్ప్యూట్స్ అలా ఉన్నా కూడా మీరు ఫస్ట్ అది క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇంకా మీరు ట్రావెల్ చేసే ఎంత ట్రావెల్ చేస్తే మీకు అంత మంచిది కానీ ట్రావెలింగ్కి ఖచ్చితంగా ఖర్చులు అనేవి జరుగుతాయి కదా ఆ ఖర్చులపైన కొంచెం శ్రద్ధ ఉంచి మీరు ట్రావెలింగ్ అనేది చేయటం మంచిది ఎందుకంటే ఈ ఖర్చుల విషయంలోనే ట్రావెలింగ్ అప్పుడు మీకు గొడవలు కలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఫైనాన్షియల్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ట్రావెలింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఇంకా మీరు ఈ టైం అంతా మీరు ఏదైనా పే బ్యాక్ చేయటం కోసం ఉపయోగించుకోవాలి అంటే మీరు ఇంతవరకు అర్న్ చేసింది ఏదైనా అప్పులు అవన్నీ ఉన్నా కూడా అది ఇచ్చేయటము ఓన్లీ మనీ విషయంలోనే కాదు కర్మ విషయంలో కూడా టైం ఫర్ పే బ్యాక్ అని చెప్పవచ్చు మీ హెల్త్ విషయంపై మీరు ఎంతో జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ థైరాయిడ్ రిలేటెడ్ ఇంకా హార్మోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ అనేది చేయటం చాలా మంచిది అంటే యోగా కానీ మెడిటేషన్ కానీ థెరపీస్ అంటే నా ఎసెన్షియల్ ఆయిల్ థెరపీస్ ఉంటాయి కదా అలాంటిది హెల్త్ గురించి ఆలోచించాలి మెయిన్ ఫోకస్ మీ ఇన్నర్ హ్యాపీనెస్ కోసం పెట్టుకోండి బయట దాని మెటీరియలిస్టిక్ థింగ్స్ అనేది కాకుండా మెయి మీ మెయిన్ ఫోకస్ ఇన్నర్ హ్యాపీనెస్ పైన దృష్టి ఉంచాలి అంటే హోలిస్టిక్ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేస్తే మంచిది పేషెన్స్ ఎక్కువగా ఉండాలి అంటే ఒప్పికతో ఉంటూ హార్డ్ వర్క్ చేస్తూ ఇతరులకి సర్వ్ చేయటం వలన శుక్రుడు ఎంతో సంతోషం చెంది మీకు మంచి రిజల్ట్స్ అనేది ఇస్తారు మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది ఏదైనా పని చేసే ముందు మీరు మెడిటేషన్ చేసి మీ మనసును ఒక కామ్ మైండ్ చేసుకున్న తర్వాతే మీరు ఆ పని చేయటం మంచిది ఇక పర్సనల్ రిలేషన్షిప్స్ రిలేటెడ్ ఇంకా మీ కంఫర్ట్ యొక్క రిలేటెడ్లో కొద్దిగా డిఫికల్ట్ అని చెప్పవచ్చు అందుకే మీరు ఫస్ట్ ఏదైనా లోన్స్ ఉంటే క్లియర్ చేసుకోవటం మీ హెల్త్ కొరకు మిమ్మల్ని మీరు డీటాక్సిఫై చేసుకోవటం అంటే మిమ్మల్ని ప్యూర్ చేసుకోవటం అది చేయాలి మీరు అహం బ్రహ్మస్మి అనే మంత్రాన్ని మంత్రం కాదు అహం బ్రహ్మస్మి అని అంటూ ఛాన్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఉంటే మంచిది ప్రాణముద్ర చేస్తూ ఇంకా యోగా కూడా చేయాలి అప్పుడు మీ థైరాయిడ్ రిలేటెడ్ ఇంకా హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ తగ్గిపోతాయి మొత్తం మీద మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు కానీ బాధపడాల్సిన అవసరం లేదు మీ డెబ్స్ మీ అప్పులు అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఫ్యూచర్ మీకు హ్యాపీగానే ఉంటుంది తులారాశి వారికి ఈ ట్రాన్సిట్ అనేది ఎంతో నేర్పిస్తుంది అంటే మీరు ఇంతవరకు అయితే ఏం నేర్చుకున్నారో అది అన్లర్న్ చేసి మీరు రీలర్న్ చేయగలిగే అవకాశం అనేది ఇస్తుంది ఈ ట్రాన్సిట్ అది మీరు తప్పకుండా చేయాలి దీని కొరకు మీరు మెయిన్గా భగవద్గీతని రోజు చదవడం చదవడం అంటే జస్ట్ ఊరికే లైన్ బై లైన్ చదువుతూ పోవటం కాదు ఏదైతే భగవద్గీతలో ఇచ్చారో ఆ దాని పరమార్థాన్ని మీరు మీ లైఫ్కి ఉపయోగించుకోవటం వలన మీకు ఎంతో మంచి జరుగుతుంది ఈ ట్రాన్సిట్లో సో మీరు భగవద్గీతను చదువుతూ దాన్ని మీ లైఫ్లోకి వాడుకుంటూ వెళ్ళటం వలన మీరు ఎంతగానో మంచి జరుగుతుంది ఇంకా మీకు ఒక నిజం తెలవటం వలన ఒక మీకు ఇంతవరకు తెలియని ఒక నిజం మీరు వింటారు ఆ విన్న తర్వాత మీకు కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించినా కూడా అది మీ మంచి కొరకే ఆ నిజం అనేది బయటికి వస్తుంది సో ఆ నిజాన్ని స్వీకరించి బాధపడకుండా మీ మంచికి ఉపయోగించుకోండి మీ లైఫ్లో జరిగే ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే దాని నుంచి మీరు నేర్చుకోవడం అనేది చేయాలి లెసన్స్ అనేది ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చింది అంటే లైఫ్లో డెఫినెట్గా మనకు ఒక లెసన్ నేర్పించటం కోసమే ఆ ప్రాబ్లం అనేది వస్తుంది సో మనం ప్రాబ్లం నుంచి లెసన్ అనేది నేర్చుకోవడానికి ప్రయత్నించాలి మీకు ఆ జ్ఞానం కూడా ఈ ట్రాన్సిట్ అనేది మీకు ఇస్తుంది మీకు నచ్చిన నచ్చకపోయినా ఒక వార్తను మాత్రం మీరు వినాల్సి వస్తుంది ఆ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా నిజం అనేది చెప్తారు మీరు చెప్పకూడదు అనుకున్నా కూడా మీరు కూడా చెప్పాల్సి వస్తుంది ఆ నిజాన్ని మీ ఈ ట్రాన్సిట్లో మీరు మీ కాస్ కోసం ఫైట్ చేయండి మీరు ఏ వాల్యూస్కి అయితే నమ్మారో దాని గురించి ఆ కాస్ కోసం మీరు ఫైట్ చేయటం ఎంతో మంచిది ఎవరైనా పువర్ వాళ్ళు ఉన్నా కూడా ఇంకా పిల్లలు చదువు చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చదవలేకపోయిన పిల్లలు అలాంటి పిల్లలకి డొనేట్ చేయటం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మీరు హెల్ప్ చేయటం అనేది చాలా మంచిది మీకు మీ సోల్ ఇంతవరకు ఎలా ఉందో దాన్ని రీఅలైన్ చేసుకునే టైం అనేది ఈ ఈ ట్రాన్సిట్లో చాలా మంచి టైం మీకు సో మీరు ట్రై చేయండి రీఅలైన్ చేసుకోవడానికి ఏదైనా క్రియేటివ్ థింగ్స్ని క్రియేట్ చేయటం అనేది క్రియేటివ్ థింగ్స్ అంటే ఫోటోగ్రఫీ కానీ ఇలా వెల్నెస్ సెంటర్స్ ఇలా లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఇంకా వాస్తు రిలేటెడ్ శిల్పకళలు ఇవన్నీ వీటిపైన ఫోకస్ చేయటం అనేది చాలా మంచిది రోజు మీకు లైఫ్లో ఇదొక పాజిటివ్ క్లాస్ రూమ్ సెషన్ అని అనుకోండి రోజు మీకు ఏదో ఒకటి నేర్చుకునే ఛాన్స్ అనేది వస్తుంది దాని నుంచి నేర్చుకొని మీ ఫ్యూచర్ని అభివృద్ధి చేసుకోండి ఇది ఎప్పుడూ చెప్తూనే ఉంటారు తులారాశి వారికి అనుకోకుండా మీరు ఈ జన్ అంటే సోల్ అనేది ఎన్నో జన్మల నుంచి వస్తుంది కదండి సో ఈ లైఫ్లో మీరు ఎక్కువగా అన్లర్నింగ్ అండ్ రీలర్నింగ్ చేసుకోవటానికే పుట్టారు అని అనుకోండి కానీ బాధపడకండి దీనివలన మీకు ఫ్యూచర్ ఎంతో బాగా ఉంటుంది ఆల్మోస్ట్ ఇది మంచి ట్రాన్స్లేటే అన్నీ మీకు ఫ్యూచర్ మంచిగా అవ్వడానికి ఇవన్నీ జరుగుతాయి వృశ్చిక రాశి వారు ఈ ట్రాన్సిట్లో మెయిన్గా మీరు సిచ్యుయేషన్స్ని ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయటం అనేది చేయాలి అలా యాక్సెప్ట్ చేయకోకుండా మీ జీవితంలో జరిగే వాటిపైన మీరు ఫైట్ చేయాలని చూస్తే మాత్రం మీకు నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి సిచ్యుయేషన్స్ని ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి వృశ్చిక రాశి వారు ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు మాకు ఇలానే ఉంటుంది అని చెప్పి బట్ యు హ్యావ్ టు ఈ ట్రాన్స్లిట్లో ఇలానే ఉండాలి ఇంకా మీరు మీ గురించి ఏదైనా ఒక బిహేవియర్ కానీ ఇంకా లేదంటే ఒక కోరిక లేదా మీ యాటిట్యూడ్ నెగటివ్ థింగ్ని మీరే ఐడెంటిఫై చేసుకుంటారు కదా మీకు తెలుసు మీలో ఏది అనేది ఆ కోరిక మీకు ఇష్టమైన కూడా తప్పు అని తెలిసినప్పుడు అలాంటి కోరికను లేదా మీ యాటిట్యూడ్ని మీలో ఒక బిహేవియర్ని లేదా ఏదైనా మీరు లెట్ గో చేయటం అనేది చేయాలి ఈ టైంలో మీకు అలా చేయగలిగే శక్తి కూడా శుక్రుడు మీకు కలుగ వీనస్ కలుగ కాబట్టి మీరు ట్రై చేయండి ఆ ట్రై చేయటం వలన మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మీ స్పౌస్ అంటే భార్య లేదా భర్త యొక్క ఇంపార్టెన్స్ కొంచెం మీకు ఈ ట్రాన్సిట్లో ఉంటుంది దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవటం అంటే వాళ్ళు నెగిటివ్గా చెప్పినా కూడా మీరు దాంట్లో ఉన్న పాజిటివ్ని తీసుకొని ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని ఇంకా మీ సరౌండింగ్స్ నుంచి నేర్చుకొని నేర్చుకోవటం అంటే ఏదైనా తెలుసుకోవటం కొంచెం తెలుసుకొని మీ ఫ్యూచర్ పైన వర్క్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ ట్రాన్సిట్లో కానీ ఎందుకు అంటే మీరు ఏదైనా హోమ్లో ఇంటిలో రెనోవేషన్ చేసుకోవడం అంటే మార్చుకోవటం కానీ లేదా ఫర్నిచర్ ఏదైనా తీసుకురావటం కానీ యాసెట్స్ అంటే ప్రాపర్టీస్ కొనుక్కోవటం కానీ దాని వలన ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది మీరు ఈ ట్రాన్స్ట్ మొత్తంలో కొంచెం గ్రౌండింగ్గా ఉండి అంటే ఏదానికి రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండటం అనేది మంచిది మీ యొక్క అంటే మీ హెల్ప్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతో ఇంపార్టెంట్ ఈ టైంలో మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కొరకు మీ కోరికల్ని కూడా తగ్గించుకొని వాళ్ళకు హెల్ప్ చేయడానికి ముందుండండి అదే మీలోని గ్రేట్నెస్ వృశ్చిక రాశి వారిలోని గ్రేట్నెస్ ఇంకా మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఏదైనా పాస్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడు దానిపైన రిగ్రెట్ అనేది ఉంటుంది పాస్ట్ పైన కానీ అవన్నీ అంటే ఆ పాస్ట్ నుంచి మీరు నేర్చుకొని అంటే లెసన్ నేర్చుకొని ఆ పాస్ట్ని ఇంకా పా మర్చిపోయి వదిలేయడం మంచిది వదిలేసి మూవ్ ఆన్ అవ అయిపోవడం చాలా మంచిది ఈ ట్రాన్సిట్ అందుకు మీకు హెల్ప్ కూడా చేస్తుంది అది నేర్చుకోవాలి లెసన్ పాస్ట్ నుంచి అందుకే అది జరిగి ఉంటుంది నేర్చుకొని ఇంకా మూవ్ ఆన్ అయిపోవటం చాలా మంచిది ఇంకా మీకు మీరు ఒకవేళ అసెట్స్ అంటే ప్రాపర్టీస్ అలా తీసుకోవాలి అనుకుంటే మీరు పాతవేమైనా అమ్మాలి అనుకున్నా కూడా మంచిదే మీరు అమ్మవచ్చు అమ్మి కొత్త తీసుకోనేకి అలా చేయటం వల్ల మంచిదే కానీ కొంచెం సేఫ్గా చూసుకొని అన్నీ చేసుకోండి మీరు ఏ మంత్రం చాంట్ చేయాలి అంటే బీజ మంత్రం శని మంత్రం ఇంకా అంగారక స్తోత్రం అంటే మీకు శుక్రుడు శని బాగా లేకపోతే ఆ రెండు గ్రహాలు బాగా లేకపోయినా లేదా మీకు ఏదైనా అప్పులు అలా ఉన్నప్పుడు ఈ శని బీజ మంత్రం శుక్రబీజ మంత్రం అంగారక స్తోత్రం ఈ మూడు ఛాంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఛాంటింగ్ ఎంత హెల్ప్ చేస్తుందో నేను ఇంకో వీడియోలో ఆల్రెడీ పెట్టాను ఇంకా ఈ మంత్రాస్ యొక్క డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడ చూసి కూడా చాంట్ చేసుకోవచ్చు చాలా మంచి జరుగుతుంది బాధపడకుండా మీ ఫ్యూచర్కై మీరు వర్క్ చేయండి ధనురాశి వారు ఈ ట్రాన్సిట్లో మీరు ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం డిప్లొమాటిక్గా ఉంటూ కొంచెం ఆలోచించి మాట్లాడడం మంచిది ఇంకా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు బోల్డ్గా డెసిషన్స్ తీసుకోండి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి డిప్లొమాటిక్గా ఉండాలి మీ డ్రీమ్స్ మీ గోల్స్ అచీవ్ చేయడానికి ఇది ఒక మంచి ట్రాన్సిట్ మీరు ప్రయత్నించవచ్చు దాన్ని అచీవ్ చేయడం కోసం అది అచీవ్ చేయటం కోసం మీరు లేజీగా ఉండకోకుండా లేజీనెస్ని తగ్గించుకొని మీరు ప్రోయాక్టివ్గా ఉంటూ దానికై మీ ఎనర్జీస్ని అన్నిటినీ వాడుకొని మీరు దానికి కొరకై కష్టపడటం వలన మీకు ఎంతో మంచి జరుగుతుంది వీనస్ అంటే శుక్రు శుక్రుడు కూడా మీకు హెల్ప్ చేస్తారు అలా చేయటానికి మీ సిబ్లింగ్స్ ఉంటారు కదా వాళ్ళతో అంటే అన్న అక్క చెల్లి ఎవరైనా ఉంటారు కదా తమ్ముడు అలా వాళ్ళతో రిలేషన్షిప్ అనేది మీకు కొంచెం బాగా ఉండకపోవచ్చు ఈ ట్రాన్సిట్ సమయంలో అదే జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు సో మీరు ఏం చేయాలి దీని గురించి అంటే మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం మీకు వాళ్ళు చెప్పే తప్పని అనిపించినా కూడా మీరు కొంచెం తగ్గి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ లేదా మీకు నచ్చకపోతే సైలెంట్ అయిపోవడం చాలా మంచిది దానివలన మీ రిలేషన్షిప్ అనేది పాడవకోకుండా ఉంటుంది ఇంకా మీరు అన్నెసరీగా ఏమీ లోన్స్ తీసుకోకపోవటం మంచిది ఏదైనా ఇల్లు కొనుక్కోవటం కోసం లోన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది మీకు ఈ టైంలో బట్ కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవటం అనేది చాలా మంచిది ఇంకా మీరు ఏదైనా కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఏదైనా హాబీ నేర్చుకోవటానికి ప్రయత్నించండి క్రియేటివ్ హాబీ ఏదైనా లేదంటే మీకు పోయిమ్స్ రాయగలిగే టాలెంట్ అనేది ఉంటే ఆ పోయిమ్స్ రాయడం అనేది మంచిది ఫోటోగ్రఫీ వీడియో ఇవన్నిటిలో మీకు చాలా బాగా ఉంటుంది మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ బిజీగా ఉంచుకోవటం అనేది మంచిది ఫ్రీగా అనేది పెట్టుకోకండి ఈ ట్రాన్సిట్ సమయంలో మకర రాశి వారు ఈ ట్రాన్సిట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అంటే వాళ్ళని కరెక్ట్ చేయడం కోసం అయినా కూడా మీరు వాళ్ళతో హార్డ్గా ఉండకోకుండా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటూ వాళ్ళని కొంచెం కంఫర్ట్ చేస్తూ రెండు మిక్స్ చేసి వాళ్ళతో మాట్లాడటం అనేది మంచిది లేకపోతే రిలేషన్షిప్ పాడయ్యే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీ పిల్లలతో చాలా మంచిది మీ కెరియర్కి ఇది ఎంతో మంచి ట్రాన్స్లేట్ చాలా మంచి జరుగుతుంది మీ కెరియర్ గ్రోత్లో మీరు నిజాన్నే మాట్లాడి మీరు మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకొని మీ కొరకు జస్టిస్ వచ్చే రకంగా మీరు ఆ వర్క్ చేస్తారు అలా చేయటం వలన మీకు మంచి కూడా జరుగుతుంది మీ ఎమోషన్స్ అంటే రిలేషన్షిప్ విషయంలో కానీ లేదంటే ఫ్యామిలీస్లో ఎక్కడైనా మీ ఎమోషన్స్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ మీరు కొంచెం గ్రౌండింగ్గా ఉంటూ పొలైట్గా ఉంటూ ప్రాక్టికల్గా ఉంటూ కంఫర్టబుల్గా ఇతరులకి ఉంటూ అంటే మెయిన్గా మీ వాక్కుపై మీరు ఇక్కడ ధ్యాస ఉంచాలి కొంచెం జాగ్రత్తగా మాట్లాడే అనేది మంచిది హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఈ ట్రాన్సిట్ టైంలో ఈ హార్డ్ వర్క్ వల్ల మీ కెరియర్ గ్రోత్ అనేది ఎంతగానో ఉంటుంది మీ ఎక్కువ టైం మీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసమే యూస్ చేయటం అనేది చాలా మంచిది కానీ మీరు మీ ఫైనాన్షియల్స్ని ఇంక్రీస్ చేసుకోవటం కోసం మీ ఫ్యామిలీని మాత్రం అశ్రద్ధ చేయకండి అశ్రద్ధ చేయటం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రెండింటినీ మీరు మేనేజ్ చేయగలగాలి మీ ఫ్యామిలీ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా బిజినెస్ ఉంటే బిజినెస్ సో లైఫ్ బ్యాలెన్స్ హోమ్ లైఫ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిది మీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మీ ఓన్ వాల్యూస్ పైనే ఫోకస్ పెట్టండి ఇతరులది ఏమి విని మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించకండి మీరు ఫుడ్ కూడా కొంచెం తక్కువగా తీసుకొని యోగా ఇవన్నీ చేయటం వలన మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అది ఖచ్చితంగా చేయాలి మీరు ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి ఎంత కావాలో అంత తీసుకోండి ప్రాణాయామ చేయటం యోగా చేయటం చాలా మంచిది సాటర్డేస్ అంటే శనివారం మీకు హెల్త్ సహకరిస్తే శనివారం మీరు ఉపవాసం ఉండటం మంచిది హెల్త్ బాగాలేకుంటే మాత్రం ఉపవాసం చేయకండి హెల్త్ బాగుంటేనే ఉపవాసం చేయండి ఇంకా మీ ఎనర్జీని అంతా మీ ఓవరాల్ గ్రోత్కి యూస్ చేసుకుంటూ మీ ఫ్యామిలీని కూడా మీరు కేర్ తీసుకోవటం చాలా మంచిది కుంభరాశి వారికి ఈ ట్రాన్సిట్ ఎంతో మంచి ట్రాన్సిట్ అని చెప్పవచ్చు అంటే మీ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎంతగానో పెరుగుతుంది సక్సెస్ అంటే స్పిరిచువల్ గ్రోత్నండి మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు ఇవన్నీ మనకి ఇప్పుడు ఒకటి కావాలనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొకటి కావాలనిపిస్తుంది అలా మారుతూనే ఉంటుంది కాకపోతే ఫైనల్ సక్సెస్ అనేది స్పిరిచువలిస్టిక్ గ్రోతే అది స్లోగా అర్థం అవుతుంది అలా అని మీకు కెరియర్లో గ్రోత్ ఉండదా అంటే బాగా ఉంటుంది ఈ ట్రాన్సిట్ అనేది మంచి మీకు ఇస్తుంది చాలా మంచిది మిమ్మల్ని మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్లు ఉంటుంది ఏదైనా లైఫ్లో సిచ్యుయేషన్స్ జరుగుతూ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయండి ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నించండి మీ టైంని మీ స్కిల్స్ని మేనేజ్ చేసుకోవటం అనేది మీ చేతిలోనే ఉంది కాబట్టి అది రెండింటినీ బాగా మేనేజ్ చేసుకోండి మీరై మీ ఒక మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండండి ఇతరులకి అలా ఉండగలిగే శక్తిని శుక్రుడు ఇస్తాడు కాబట్టి మీరు అలా ఇతరులకి ఎగ్జాంపుల్గా ఉండి మీ యాక్షన్స్ అనేది చాలా బాగా ఉండేటట్లు చూసుకోండి యాక్షన్స్ అంటే దాన్నే రిలేటెడ్ టు ద కర్మ మీ కర్మ కూడా మంచిగా అవుతుంది సో స్పిరిచువల్ సైడ్ని చూపిస్తుంది మీకు గ్రోత్ అనేది వే అనేది చూపిస్తుంది మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి దాని సైడ్కి వెళ్ళటం చాలా మంచిది మీ అంబిషన్ ఏంటి మీ పర్సనల్ గోల్ ఏంటి అనేది తెలియచేస్తారు ఇక్కడ శుక్రుడు ఆ తెలుసుకున్న తర్వాత దానికై మీరు వర్క్ చేయండి లక్ ఎంతో బాగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది వస్తుంది ఏ పని తీసుకున్నా మీకు బాగా జరుగుతుంది అంటే ఒక గైడెన్స్ అనేది వస్తుంది ఆ గైడెన్స్ రావటం వలన మీ ఫ్యామిలీ లైఫ్ కానీ మీ హోమ్ కానీ అంత అంటే మీ ఇంటిలో ఉన్న సభ్యులు మీకు ఎంతగానో హెల్ప్ చేయటం అనేది జరుగుతుంది మీ గ్రోత్ గురించి సో ఇది చాలా మంచిది మీరు పేదవాళ్ళకి హెల్ప్ చేయటం ఎంతో మంచిది మీ డెస్టినీ చేంజ్ అవుతుంది సో ఈ టైంలో అంటే జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు మీరు పేదవారికి హెల్ప్ చేయటం అనేది రియల్ పేదవారుకి హెల్ప్ చేయటం అనేది చాలా మంచిది అండి ఇంకా మీరు శుక్రబీజ మంత్రం ఛాంట్ చేయటం పార్వతీ పార్వతీమాతని ప్రే చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తం మీద ఇది మంచి ట్రాన్స్లేట్ చాలా మంచి ట్రాన్స్లేట్ అని చెప్పవచ్చు మీకు మీన రాశి వారికి ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు మీరు ఏదైనా ట్రావెల్ చేయటం కోసం మీరు ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువగా అవుతాయి దాని వలన అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయినందుకు మీరు ఫ్రస్ట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ ట్రావెల్ ఏదైనా ఉంటే దాన్ని కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది అంటే ఫైనాన్సెస్ని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేసుకోవటం అనేది మంచిది మీ పాస్ట్ ఏదైనా మెమరీ అంటే పాస్ట్లో ఏదైనా సంఘటన జరిగి ఉన్న ఏదైనా ఎమోషన్స్ అలా ఉన్నా దాన్ని లెట్గో చేయడానికి మంచి సమయం ఇది శుక్రుడు హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు దాన్ని లెట్గో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా మీరు ఎక్కువగా చేజ్ చేయడానికంటూ వెళ్తే మాత్రం ఏదైనా కోరిక కానీ ఏదైనా అది ఇంకా దూరం వెళ్తుంది సో మీరు చేసింగ్ అనేది చేసుకోకుండా మీకు డిజైర్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి వర్క్ చేయండి కానీ దానిపైన ఎక్కువ ఆశని అంటూ పెట్టుకోకండి ఎందుకంటే అది ఫ్రస్ట్రేషన్కి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఇవ్వడం నేర్చుకోండి ఈ ట్రాన్సిట్ సమయంలో అదే జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ఎంత ఇస్తే ఇప్పుడు మీకు ఫిబ్రవరి పదహైదు తర్వాత మీకు అంతకంటే ఎక్కువగా తిరిగి రిటర్న్ అనేది వస్తుంది మీకు మీ డైట్ని కరెక్ట్ చేసుకోవటం చాలా మంచిది అంటే మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకోవాలి ఎక్స్టర్నలీ ఇంటర్నలీ ఇంటర్నలీ అంటే యోగా ప్రాణాయామ ఇంకా జిమ్కి వెళ్ళి మీలో ఉన్న మాలిన్యాన్ని అంతా డీటాక్సిఫై చేసుకోవటం చాలా మంచిది ఇంకా ఏదైనా అన్నెసెసరీ థింగ్స్ ఇంట్లో ఉంటే అన్నెసెసరీ బట్టలు కానీ మీరు యూస్ చేయ చేయనివి ఇంకా ఐటమ్స్ కానీ ఉంటాయి అవన్నీ తీసేసి డొనేట్ చేయగలిగినవి డొనేట్ చేసి మిగతా అవి పారేయడం అంటే మొత్తం ఇంటిని ఒంటిని మనసుని అన్నింటినీ శుభ్రపరచుకోవడమే ఈ ట్రాన్సిట్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి ఈ ట్రాన్సిట్లో మీరు ఈ పనులను చేయటం వలన మీకు ఎంతో ఫ్యూచర్లో ఎంతో మంచి రిటర్న్ అనేది ఉంటుంది మీరు హంబుల్గా కనుక లేకపోతే అంటే కొంచెం తగ్గి ఉండి ఏది లైఫ్లో వస్తుంటే దాన్ని స్వీకరించి లైఫ్ ఫ్లో లైఫ్లోని పాటించుకోకుండా ఉంటే మాత్రం రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సీరియస్ ఏమీ కాదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండర్స్టాండ్ చేసుకోండి ప్రాసెస్నంతా అండర్స్టాండ్ చేసుకొని ఏదైనా మన మంచి కోసమే అని నమ్మి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా మీరు డొనేట్ చేయటం అనేది చాలా మంచిది ట్రావెలింగ్ అప్పుడు మీ ఫైనాన్సెస్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాడుకోవటం అనేది మంచిది లేదంటే మీరు ఫ్రస్ట్రేషన్కి గురి కావాల్సి వస్తుంది కొంచెం చాంటింగ్ చేయటం దేవుణ్ణి మీ బీజమంత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ బీజమంత్రాన్ని జపించటం వల్ల మీకు ఈ ట్రాన్సిట్ మంచిగానే జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ ఫర్ వాచింగ్ ఈ ట్రాన్సిట్ అందరికీ మంచి జరిగించాలని కోరుకుంటూ సర్వే జనాసుకినో భవంతు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ మై ఛానల్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో కూడా ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల నేను కూడా ఇంకా ఎక్కువగా మీకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అన్ని మంచి వీడియోస్ మీకు తీసుకురావడానికి ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఏ ట్రాన్సిట్ అయినా మిమ్మల్ని మీరు మంచి చేసుకోవటం అంటే మీ గ్రోత్ ఇంపార్టెన్స్ కోసమే వస్తుంది మీరు దాన్ని స్వీకరించి ఈ ఆస్ట్రాలజీ అంటే మెయిన్ ఎందుకు అంటే మనం ఏం జరుగుతుందో ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించటం వలన ఎన్నో నెగిటివ్ థింగ్స్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం అంతేనండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీ